శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 25నే కుజుడు యొక్క కన్యారాశి ప్రవేశం అనేది మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రాశిలో రాహు యొక్క ప్రభావం ఆల్రెడీ కనబడుతున్నప్పటికీ చతుర్థ స్థానంలో ఎటువంటి గ్రహక్రమేలా చూస్తే మిథున రాశి వారి యొక్క విషయానికి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లి గారికి కొంత అనారోగ్యం కనబడడానికి అవకాశం ఉంది. ఎవరు మిథున రాశి అంటే వాళ్ళ అమ్మగారికి, అందరూ స్పెషల్లీ మనం చెప్పడం కనలేదు, ఖచ్చితంగా కొంత దోషం కనిపిస్తుంది. అలాగే సహకారం ఉందా అంటే భార్యతో సహకారం కనిపించదు. కారణం ఏంటంటే శని కేతువులు ఏడేంటి ఉండడం, ఈ చతుర్థం ఉన్న కుజుడి యొక్క దృష్టి ఏడేంటి మీద పడడం, అంటే తల్లిగారి దృష్టి కోడల మీద పడడం అన్నట్టుమాట. భర్త ఇద్దరి మధ్య నలిగిపోవడం కొంచెం వెరైటీగానే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ జీవితం ఈ కుజుడంతకాలం అది కొంచెం వెరైటీగానే కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త పడాలి. శాండ్విచ్ అవ్వకుండా ఉండడానికి చేసే ప్రయత్నాల్లో ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే నీచమైపోయాడో హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యామిలీ అనేది కొంచెం తగ్గుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే వీళ్ళకి ఈ 45 రోజుల్లోని నవంబర్ నుండి గురుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని వెళ్ళిపోతూ కొంచెం పక్కకి వెళ్తున్నాడు కాబట్టి గురు ప్రవేశం యొక్క గమనం యొక్క ఆరంభం స్టార్ట్ అయిపోయినాం కాబట్టి కొంతవరకు ఆ గురువు యొక్క వాసన ఉంటుంది కాబట్టి దే ఆర్ ఇన్ సేఫ్ జోన్ ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఏదైనా ఇక్కడ ఈ కాంబినేషన్ అనేది ఈ మిథున రాశి వారికి రాశిలో ఒక రాహువు కూడా ఉన్నాడు కాబట్టి ఒక మాయా ప్రపంచంలో ఉంటూ ఒక 2 మాయల్ని కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలో తోచిన పరిస్థితులు ఉంటారు కాబట్టి రాహు గాయత్రి మంత్రాన్ని అంటే నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహి తన్నహు రాహు ప్రచోదయాత్. రాహు గాయత్రి మంత్రాన్ని చదువుకుంటే ఈ చతుర్థ భావంలో ఉన్న దోషాన్ని సప్తమంలో ఉన్న వేడిని రెండింటిని కంట్రోల్ చేస్తూ తా నొప్పక అవతల వాడని నొప్పించక తిరుగువాడు ధన్యుడ సమితి అన్నట్టుగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఈ 15-40 రోజులు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.